నమస్కారం వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ ఈరోజు ఎపిసోడ్లో మనం అక్టోబర్ మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు పౌర్ణమి నాటు జరగబోతున్నటువంటి చంద్రగ్రహణం గురించి తెలుసుకోబోతున్నాం అసలు ఈ చంద్రగ్రహణం ఎక్కడెక్కడ కనబడుతుంది మరి పౌర్ణమి రోజు జరుగుతుంది కదా పూజలు చేసుకోవచ్చా చేసుకోకూడదా మరి ఎలాంటి నియమాలు పాటించాలి ఏ నక్షత్రాల వారికి ఇది శుభము ఏ రాసుల వారికి ఇది శుభ అశుభ ఫలితాలు తెస్తోంది ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను తప్పక చూడండి వెల్కమ్ బ్యాక్ పాక్షిక చంద్రగ్రహణం అసలు పంచాంగంలో ఈ యొక్క చంద్రగ్రహణం గురించి ఏం రాశారో ఇప్పుడు చదువుదాం శ్రీ నామ సంవత్సరము ఆశ్వీజ మాసము శుక్ల పూర్ణిమ శనివారము అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై మూడవ తేదీ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము ఇది భారతదేశమంతా కనిపించును అని చెప్పి రాశారు ఇక స్పర్శాకాలం గనక తీసుకున్నట్లయితే ఒంటి గంట నాలుగు నిమిషాలుగా ఉంది రాత్రి ఆ తర్వాత మధ్యకాలము ఒంటి గంట నలభై మూడు నిమిషాలు మరియు మోక్షకాలం వచ్చేసరికి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు అర్ధరాత్రి సమయంలో జరుగుతోంది ఇక గ్రహణ పుణ్యకాలం వచ్చేసరికి ఒక గంట దాదాపుగా పంతొమ్మిది ఇరవై నిమిషాల పాటు యొక్క గ్రహణ పుణ్యకాలము అనేటువంటిది ఉండటం మనం ఇక్కడ గమనించుకోవచ్చు ఈ చంద్రగ్రహణం అనేటువంటిది కేవలం భారతదేశంలోనే కాదు ఇంకా కొన్ని దేశాల్లో కూడా కనబడుతుంది ఆ దేశాల పేర్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా బెల్జియము థాయిలాండ్ పోర్చుగల్ హంగేరీ ఈజిప్టు టర్కీ ఇండోనేషియా గ్రీసు మరియు ఇటలీ మయన్మారు స్పెయిన్ ఇంగ్లాండ్ మరియు దక్షిణ ఆఫ్రికా పారిస్ నైజీరియా జపాను చైనా మరియు రష్యా దేశాల్లో ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది కనిపించబోతోంది కానీ ఇది అమెరికాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రాంతంలోనూ అస్సలంటే అసలు ఈ యొక్క చంద్రగ్రహణం కనిపించట్లేదు కాబట్టి అమెరికాలో ఉంటున్నటువంటి వారు అసలు ఈ చంద్రగ్రహణం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు ఈ చంద్రగ్రహణం వల్ల వచ్చేటువంటి ఎటువంటి సూతక నియమాలను అంటే గ్రహణ నియమాలను పాటించాల్సినటువంటి అవసరాలు లేవు మరియు ఈ గ్రహణ కాలం ఎప్పుడో అర్ధరాత్రి జరుగుతోంది ఇండియాలో అంటే ఇక్కడ దాదాపుగా పొద్దున కూడా జరుగుతుందన్నమాట మధ్యాహ్నం ఒంటి గంట సమయం నుంచి సాయంత్రం ఐదు గంటలకు అప్పుడు సూర్యుడు చాలా ప్రతాపంగా ఉంటారు చంద్రుడు కనిపించేటువంటి అవకాశమే లేదు కాబట్టి పౌర్ణమి నాటి మీరు పూజా పునస్కారాలన్నీ కూడాను యధా విధిగా చేసుకోవచ్చు ఆబ్దికాదులు కాదులు కానీ లేకపోతే సత్యనారాయణ వ్రతాలు కానీ ఆ రోజు మంచి ముహూర్తం ఉంది కాబట్టి గృహప్రవేశాది కార్యక్రమాలు కూడాను చక్కగా చేసుకోవచ్చు ఎటువంటి పూజలైనా సరే వ్రతాలైనా సరే అమెరికాలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క చంద్రగ్రహణం గురించి ఆలోచించకుండా అవన్నీ కూడా చేసుకోవచ్చు అంటల్లో ఎటువంటి సందేహము లేదు ఈసారి జరుగుతున్నటువంటి యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది అశ్విని నక్షత్రము మేషరాశిలో జరుగుతోంది కాబట్టి అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మేషరాశిలో పుట్టినటువంటి వారికి ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల కొంత దోషం అనేటువంటిది వస్తుంది అని మనం ఇక్కడ గమనించుకోవాలి ఈ అశ్విని నక్షత్రంలో మేషరాశిలో జన్మించినటువంటి వారు వీలైనంత వరకు కూడాను మ్యాక్సిమం ఈ యొక్క గ్రహణాన్ని చూడకుండా ఉంటే చాలా మంచిది ఇక అశ్విని నక్షత్రము మేషరాశిలోనే ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే వీళ్ళు దయచేసి ఆ సమయాల్లో బయటికి వచ్చి చంద్రుడు గ్రహణ కాలంలో ఉన్నటువంటి సమయంలో అతని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క స్పర్శను మీ యొక్క దేహం మీద పడకుండా చూసుకోండి అంటే వీలైనంత వరకు బయటికి రావద్దు ఆ యొక్క గ్రహణాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పడం నా ఉద్దేశ్యం అనమాట అర్ధరాత్రి తర్వాతే ఈ యొక్క గ్రహణం వస్తుంది కాబట్టి కాదులకి అలాంటి విషయాల్లో దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక ఏ రాసుల వారికి ఈ చంద్రగ్రహణం అనేటువంటిది శుభ అశుభ ఫలితాలు ఇస్తుందో ఇప్పుడు చూద్దాం మేషరాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల ఘాతం ఏర్పడుతుంది ఆ తర్వాత వృషభ రాశి వారికి వ్యయం అనేటువంటిది ఏర్పడుతుంది ఆ తర్వాత మిథున రాశి వారికి లాభం అనేటువంటిది ఈ యొక్క గ్రహణం వల్ల ఏర్పడుతుంది ఇకపోతే కర్కాటక రాశి వారికి సుఖము సింహరాశి వారికి మాననాశనము అలానే కన్యా రాశి వారికి అతి కష్టము మరియు తులారాశి వారికి స్త్రీ కష్టము మరియు వృశ్చిక రాశి వారికి సౌఖ్యము కలుగుతాయి ఇకపోతే ధనస్సు రాశి వారికి చింత మరియు మకర రాశి వారికి వ్యధ మరియు కుంభరాశి వారికి ధనలాభము మీనరాశి వారికి చిట్ట చివరిగా కొంత హాని అనేటువంటిది జరిగే అవకాశాలున్నాయని చెప్పేసి ఈ యొక్క చంద్రగ్రహణం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇంకా మీకు కనుక సందేహాలు ఉన్నట్లయితే ఈ యొక్క చంద్రగ్రహణం గురించి దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వాటన్నిటిని చదివి చక్కగా మీకు రిప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను Mangala Mahatu.